హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో నిన్న ఎస్ఎస్సి జేఈ సెట్ వన్ పేపర్ని మనం చెప్పుకోవటం జరిగింది ఐదవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఫస్ట్ షిఫ్ట్ మనం మాట్లాడుకున్నాం ఈరోజు మన ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఛానల్లో ఎకానమీ సబ్జెక్ట్ నుంచి అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగం అనే టాపిక్ని అంటే చాప్టర్ ఇది చాలా చిన్న చాప్టర్ అండి మనకి ఎస్ఎస్సి అలాగే రైల్వేస్లో అంటే సెంట్రల్ జాబ్స్లో వన్ ఆర్ టూ బిట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్న టాపిక్ అలాగే అతి చిన్న టాపిక్ అనమాట అంత ఎక్కువగా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా మరి క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం మరి మీ ఫ్రెండ్స్కి చెప్పండి మన ఛానల్ రైల్వేస్కి వీడియో చేస్తుందని అలాగే మన ఛానల్లో మన ఛానల్ ద్వారా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆల్రెడీ గూడ్స్ గార్డ్గా స్టేషన్ మాస్టర్గా ఇంకా టీటీఈలుగా పనిచేస్తున్న వాళ్ళు ఒక వెయ్యి మంది పైన ఉన్నారు మన ఛానల్ సబ్స్క్రిప్షన్స్ దాదాపు వెయ్యి నుంచి రెండు వేల మంది వాళ్ళే ఉన్నారండి ఇంకొక రెండు వేల మంది జాబ్ కొట్టవలసిన వాళ్ళు కాబట్టి తప్పకుండా అయితే షేర్ చేయండి ఆల్రెడీ మన ఛానల్ను ఉపయోగించుకొని జాబ్ కొట్టిన వాళ్ళు మీ ఊర్లో కానీ మీ యొక్క ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ సర్కిల్స్లో మన ఛానల్ గురించి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ అరసలు టాపిక్ స్టార్ట్ చేసుకుందాము మన టాపిక్ తెలుసు కదా నిరుద్యోగము ఎకానమీలో ఇంగ్లీష్లో అన్ఎంప్లాయ్మెంటు అసలు అన్ఎంప్లాయ్మెంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది మాట్లాడుకుంటే ఒకటి వాలంటరీ రెండవది ఇన్వాలంటరీ వాలంటరీ అంటే చెప్తాను వినండి నేను ఒక డబ్బున్న కుటుంబంలో పుట్టాను నా దగ్గర ఒక వంద కోట్లు ఉన్నాయి అందు కాదు వెయ్యి కోట్లు ఉన్నాయి ఇంకా మనం పనేం చేయాలి చెప్పండి ఓకేనా నేను దర్జాగా కూర్చొని ఉంటా ఇంకా నాకు అసలు ఏం పని చేయాలి ఇటువంటి నిరుద్యోగాన్ని ఇతడు కూడా నిరుద్యోగే కానీ ఈ నిరుద్యోగాన్ని ఏమంటారు వాలంటరీ స్వచ్ఛంద స్వచ్ఛంద ఓకేనా చూడండి వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ ఏ పర్సన్ ఈజ్ అవుట్ ఆఫ్ జాబ్ ఆన్ ఇజ్ ఓన్ చాయిస్ ఇక్కడ ఈ డబ్బున్న వ్యక్తి అతని యొక్క ఇష్టపూర్వకంగా జాబ్ వద్దనుకొని నిరుద్యోగిగా ఉన్నాడు ఎందుకంటే అతనికి ఆల్రెడీ మనీ ఉంది కాబట్టి ఎదర్ ఈ వాంట్స్ హయ్యర్ వేజెస్ ఆర్ డజంట్ టు ఒకటి ఒక వ్యక్తిని తీసుకుంటే అతడు రిచ్ అయినా ఉండాలి ఇంకొకటి వంద రూపాయల పని కాదు నాకు కావాల్సింది తనకి కావాల్సింది వెయ్యి రూపాయల పని అయితే వెళ్తానని అతడు అనుకుంటున్నాడు ఇంకొకటి అసలు ఆ పని చేయటమే ఇష్టం లేదు ఓకేనా పని చేయటం అనేది ఇష్టం లేదు అప్పుడు వెళ్తాడా వెళ్ళడు ఇదనమాట స్వచ్ఛంద నిరుద్యోగం అంటే ఇది ఒక వ్యక్తి తన సొంత ఎంపికపై అంటే అతని ఒక ఇష్టపూర్వకంగా ఉద్యోగంలో ఉండకుండటం అది ఎలా వేతనం తక్కువగా ఇస్తున్నారని చెప్పి ఇంకొకటి పని చేయటం అంటే అతనికి నచ్చిన పని దొరక్క ఇంకొకటి ఇన్వాలంటరీ అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఇష్టం ఉంది ఇష్టం ఉంది కానీ జాబ్ ఇచ్చేవాడు లేడు ఓకేనా జాబ్ రావటం లేదు ఎందుకని అతనికి ప్రస్తుత వేతన రేట్లో పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అతనికి వంద రూపాయలు ఇచ్చినా సరే నేను పనికి వస్తాను అంటాడు కానీ అతని నియంత్రణకు మించిన కారణాల వల్ల పని దొరకటం లేదు పని ఎందుకు దొరకటం లేదు ఒక పది మంది కావాలనుకోండి ఇరవై మంది ఉంటున్నారు ఇంకొకటి అతనికి వంద మంది కావాలి కానీ స్కిల్ ఉన్న వాళ్ళే కావాలి ఇతనికి స్కిల్ లేదు ఇంకొకటి వెయ్యి మంది కావాలి కానీ స్కిల్ తక్కువ ఉండాలి ఎక్కువ స్కిల్ ఉన్నా అంటే డిగ్రీ చదువుకొని ఉన్నా వద్దు మాకు ఐటీలో డీజిల్ మెకానిక్లే కావాలి ఇలా పర్టికులర్గా రూల్స్ ఉండటం వల్ల అతనికి ఉద్యోగం లేదు ఇతను ఇన్వాలంటరీ అంటే ఉద్యోగం జాబు నీడు ఉంది కానీ జాబు ఇచ్చేవాడు లేడు ఓకేనా ఇంకొకటి ఇందులో సెకండ్ టాపిక్ అసలు అన్ఎంప్లాయ్మెంట్కి రీజన్స్ కారణాలు నిరుద్యోగానికి కారణాలు ఏమిటి ఒకటి చూసుకున్నట్లయితే ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్ జనాభా పెరుగుదల ఓకేనా రెండవది ఎడ్యుకేషన్ అసలు మన జనాభా చూసుకుంటే చూడండి ఒక పది సంవత్సరాల్లోనే కోట్ల మంది పెరిగిపోతారు ఈజీగా ఇంకా అసలు ఎలా వస్తాయి మన ఇండియా గురించి తెలిసిందే కదా టాప్ నెంబర్ వన్ అనమాట ఇప్పుడు జనాభాలో అంటే అన్ఎంప్లాయ్మెంట్లో కూడా టాప్లో ఉండాలి ఎందుకంటే జనాభా పెరిగితే అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగిద్ది అది రీజన్ అలాగే రెండవది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చెప్పుకోవాలి అది ఎలాగో చూడండి ఒక గవర్నమెంట్ టీచర్ అనుకోండి అతనికి లక్ష రూపాయల శాలరీ ఓకేనా మన ప్రైవేటు టీచర్ పదివేలు శాలరీ వెయ్యి మంది పిల్లలు ఇక్కడికి వెళ్తారు కానీ గ్రామంలో ఉన్న పది మంది పిల్లలు గవర్నమెంట్ టీచరు ఉద్యోగం సంపాదించి ఒకనా ఎంతో కష్టపడి లక్ష రూపాయలు ఉద్యోగం తీసుకుంటున్నా స్కూల్కి పంపించరు మన గవర్నమెంట్ స్కూల్ని డెవలప్మెంట్ చేద్దామని ఉండదు కానీ ప్రైవేట్ స్కూల్స్కి నెలకు పదివేల రూపాయలు చొప్పున లక్ష రూపాయల ఫీజు వసూలు చేస్తూ ఓవరాల్గా ప్రైవేట్ స్కూల్కి అంటే ల్యాక్ ఆఫ్ స్కిల్ ఉన్నటువంటి టీచర్స్ దగ్గరికి పంపిస్తారు కానీ పంపించరు అది మన యొక్క ఎడ్యుకేషను అలాగే గవర్నమెంట్ కూడా పట్టించుకోదు పిల్లలు పడ తల్లిదండ్రులు కూడా పట్టించుకోరు ఓకేనా మొన్న ఒక సినిమాలో చూశాను ఎడ్యుకేషను సంథింగ్ అక్షర అనే మూవీ మూవీ నేమో అక్షర అందులో కాన్సెప్ట్ ఏంటంటే ప్రైవేటు స్కూల్సు గవర్నమెంట్ స్కూల్సు ఓకేనా మన ఫస్ట్ ఇంజనీర్ ఉన్నాడు కదా మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆయన ఇందులో చదువుకున్న వ్యక్తి కానీ ఇంజనీర్ అవ్వలేదా బట్ ఈరోజు చూడండి గవర్నమెంట్ కాలేజెస్లో ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది అదే ప్రైవేట్ చూడండి ప్రైవేట్ సెక్టార్లో టూ ల్యాక్స్ మంది ఎవ్రీ సంవత్సరం ఇంజ ఇంజనీర్ వస్తున్నారు ఓన్లీ మన ఏపీ తెలంగాణలోనే ఇంకా చూసుకోండి ఎలా ఉంటుందో ప్రైవేట్ సెక్టార్కి గవర్నమెంట్ సెక్టార్కి అది ఇక్కడ రీజన్స్లోకి వెళ్దాం మళ్ళా ఇక్కడ ల్యాక్ ఆఫ్ స్కిల్స్ స్కిల్స్ లేకపోవటము చదువు అయితే ఉంటుంది ఇంజనీరింగ్ చేస్తున్నాం కానీ అందులో నీకు స్కిల్స్ ఉన్నాయా అంటే ఆ సబ్జెక్ట్ మీద నీకు గ్రిప్ ఉందా ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చా నీకు ఒక మిషన్ చెడిపోతే బాగు చేయగలవా ఇవి స్కిల్స్ అనమాట అలాగే లోన్స్ ఇక్కడ మాట్లాడుకుంటే ఇవి క్లియర్ చేస్తాను ఇప్పుడు ఈ కంపెనీస్ చూద్దాం కంపెనీస్ అనేవి రెండు రకాలు ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ ఆర్గనైజ్డ్ అంటే రిజిస్టర్డ్ ఇవి అన్ రిజిస్టర్డ్ అయితే ఇప్పుడు నేను ఒక కంపెనీని పెట్టాలి నాకు బ్యాంకిలో లోన్ ఇస్తాయా కంపెనీ పెడతా వెయ్యి మందికి ఉద్యోగాలు ఇవ్వగలను నా దగ్గర టాలెంట్ ఉంది కానీ నా దగ్గర కొల్లేటరలుగా అంటే కొల్లేటర్లు అంటే అప్పుగా అప్పు తీసుకోవడానికి మనం ఇచ్చేటువంటి స్థలం పేపర్లు కానీ ప్రాపర్టీ కానీ ఏదైనా సరే అవి నాకు కొల్లెటర్ లేవు అప్పుడు నాకు ఒక వెయ్యి కోట్లు లోను ఇస్తుందా ఇవ్వదు కదా నేను కంపెనీని పెడితే వెయ్యి మందికి జాబులు వస్తాయి కానీ నాకు లోన్ ఇచ్చేవాడు లేదు అది ప్రాబ్లం లోన్స్ దొరకటం లేదు లేబర్ లాస్ మన యొక్క చట్టాలు సరిగ్గా వర్తిస్తే ఇంకా కొంత అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించవచ్చు సోషల్ ఫ్యాక్టర్స్ ఇది మనం రియల్ లైఫ్లో ఎక్కువగా చూసేది ఇది ఒకటి చూస్తాము ఇది తెలియకుండా జరుగుతుంది ఇది మెయిన్ ఇవి రెండు ఎక్కువగా అన్ఎంప్లాయ్మెంట్కి కారణాలని చెప్పచ్చు అంటే నేను ఊహించుకొని చెబుతున్నాను మనకి టెక్స్ట్ బుక్లో కానీ ఎన్సిఆర్టీలో కానీ నేను చూసి చెప్పట్లేదు నా వన్ ఫీలింగ్ సోషల్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు పల్లెటూరులో నాకు పదివేలు జాబ్ వస్తుంది అంటే శాలరీ అది ఇప్పుడు నాకు ముప్పై అయిందండి ఇటువరకు నా భార్య మై వైఫ్ రెండు వందల కూలికి వెళ్ళేది డైలీ ఇప్పుడు వెళ్తుందా ఎందుకంటే నాకు ముప్పై వేలు వస్తాయి ఎందుకు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకో నేను తెస్తున్నా కదా అని అంటారు ఇది ఒకటి ఇంకొకటి కొన్ని కొన్ని కుటుంబాలు లేడీస్ని బయటికి పంపించము అంటారు చదువుకోని ఒక ప్రాబ్లం అలాగే ఎస్టీ ఎస్టీస్లో అవగాహన తక్కువ చదివించరు చదివించిన జాబు చేయనివ్వరు ఒకవేళ వీళ్ళు చేద్దాము అనుకున్న జాబ్స్ ఉండవు ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎకానమీ లేదు కదా ఎకానమీ ఉంటే వాళ్ళ యొక్క ఇయర్స్లో వీళ్ళొక ఫిఫ్టీ పర్సెంటేజ్ వేరే వాళ్ళు ఇంకో ఫిఫ్టీ పర్సెంటేజ్ షేర్ పెట్టేసి ఉద్యోగాలు ఇచ్చుకొని వీళ్ళు ఎస్టీ ఎస్టీలకి ఇచ్చుకుంటాడు కానీ వీళ్ళ దగ్గర ఎకానమీ లేదుగా ఈ హండ్రెడ్ పర్సెంటేజ్ షేర్ అంతా ఎవరి దగ్గర ఉంటుంది రిచ్ పర్సన్స్ ఓకేనా హయ్యర్ క్యాస్ట్ మ్యాక్సిమం చూడండి అంటే నేను తప్పుగా తీసుకోవద్దు హయ్యర్ క్యాస్ట్ అన్నానని హయ్యర్ క్యాస్ట్లో ఎక్కువ మంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ లేరని కాదు ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళు కంపెనీస్ పెట్టగలరా ఓన్గా ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఓన్ కంపెనీస్ ఉన్నాయి లేవు కదా ఇది ఒక ప్రాబ్లం ఇంకొకటి నెపోటిజం నెపోటిజం కూడా మాట్లాడుకోవాలి ఇవన్నీ నేను చెప్పే రియల్ ఫ్యాక్టర్స్ మీరు మీకు తప్పుగా అనిపించినా రైట్ అనిపించినా నేనేం చేయలేను బట్ నేను చెప్పేది నిజం నెపోటిజం ఇప్పుడు ఒక సినిమా ఫీల్డ్ని తీసుకుంటే సినిమా ఫీల్డ్లో నేను పేర్లు చెప్పను కానీ అన్ని ఫ్యామిలీస్ ఉంటున్నాయి ఒకటి రెండు మూడు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు మళ్ళీ వీళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు ఇక్కడో పది మంది వీళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు ఇక్కడో పది మంది వీళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు ఇక్కడో పది మంది ఓవరాల్గా ఒక ముప్పై నలభై మందే సినిమా ఫీల్డ్లో టాప్ ర్యాంకర్స్లో ఉంటున్నారు మిగిలిన కొత్త కొత్త వచ్చే వాళ్ళంతా చిన్న చిన్న షోలు వాళ్ళకి టాలెంట్ ఉంది కానీ ఎకనామిక్గా అక్కడ పవర్ఫుల్ లేదు ఓకేనా ఈ చిన్నవాళ్ళంతా చిన్న చిన్న షోలు చేసుకుంటూ వెయ్యి పదివేలు ఈ ఈ మధ్యలోనే సంపాదించుకుంటున్నారు వీళ్ళు కోట్లలో ఓకేనా ఇది నెపోటిజం సినిమా ఫీల్డ్ తీసుకుంటే అలా మీకు నచ్చిన ఫీల్డ్ మీరు తీసుకుని ఆలోచించుకోండి ఆరోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు మనకి కంపెనీస్ రావాలన్నా ఎంప్లాయ్మెంట్ పెరగాలన్నా రోడ్స్ ఉండాలి ఇంటర్నెట్ ఇప్పుడు చాలామంది సెల్ఫ్ వర్క్ చేసుకోవాలంటే ఇంటర్నెట్ కావాలి అలాగే ఎలక్ట్రిసిటీ ఈ సెల్ఫ్ వర్క్ ఎప్పుడు పెరిగింది ఇంటర్నెట్ రావటం వల్ల ఒక ఓన్గా సిస్టమ్ కొనుక్కొని వాళ్ళు ప్రింటింగ్ ఇచ్చుకోవటం అని లేదా ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీలో ఇలా సెల్ఫ్ వర్క్ చేసుకుంటున్నారు ఇంటర్నెట్ వల్ల ఇంకా అనేక రీజన్స్ వీటి మీద కూడా ఒక క్వశ్చన్ వచ్చేది రీజన్స్ మీద గుర్తుంచుకోండి రీజన్స్ మీద క్వశ్చన్ ఎలా వచ్చిందో నేను అంటే రేపు చేస్తాను ఆ సెషను మీకు నేను ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ ఓన్లీ పీవైక్యూ అంటే ప్రీవియస్ ఇయర్ అడిగినటువంటి క్వశ్చన్లే ఎస్ఎస్సి నుంచి ఒక ఫార్టీ నుంచి థర్టీ దాకా ఉన్నాయి ఇక్కడే మనకు రైల్వేలో కొంచెం తక్కువ అడగటం ఒక టెన్ బిడ్స్ తీసుకుంటాను కుదిరితే ఇంకా అదర్ ఎగ్జామ్స్ ఇంకా ఏపీటీఎస్ ఇలా ఓవరాల్గా నేను ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే గ్యాదర్ చేస్తున్నాను మీకు రేపు చెప్తాను ఇది మూడవ టాపిక్ మనం ఏం చెప్పుకున్నాం ఒకటి అసలు నిరుద్యోగంలో ఏ విధంగా ఉంది స్వచ్ఛంద స్వచ్ఛందం కాని వాళ్ళు రెండవది కారణాలు అసలు అన్ఎంప్లాయ్మెంట్కి కారణాలు మూడవది ఇందులో రకాలు అన్ఎంప్లాయ్మెంట్లో రకాలు ఒకటి సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే చక్రియ నిరుద్యోగము చక్రియ నిరుద్యోగము ఇది ఎలా అంటే ఒక కంపెనీని తీసుకుందాం ఒక కంపెనీ ఏని తీసుకుందాం వీళ్ళు టార్గెట్ వంద ప్రోడక్ట్స్ థౌజండ్ ప్రోడక్ట్స్ దీనికి ఎంప్లాయీస్ వెయ్యి మంది ఈ ప్రోడక్ట్స్ అమ్ముడు పోయినాయి సెల్ అయినాయి ఈ కొన్నవారికి ఒక పది సంవత్సరాల దాకా వీటితో అవసరం రాలా అప్పుడు వీళ్ళు ప్రొడక్షన్ చేస్తారా లేదు జీరో ప్రొడక్షన్ అప్పుడు ఈ ఎంప్లాయీస్ ఏమైపోతారు వెళ్ళిపోతారు ఈ విధంగా అన్నమాట ఒక ఒక కాలంలో జీడిపి తగ్గటం వల్ల అక్కడ కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ తగ్గటం వల్ల దానివల్ల ప్రొడక్షన్ తగ్గి ఎంప్లాయ్మెంట్ని తగ్గిద్ది అన్నమాట ఎంప్లాయ్మెంట్స్ స్కూల్పోతారు మనం చూస్తాం కదా ఇప్పుడు ఐటీ సెక్టర్లో మరి వెనక్కి వచ్చేసారు తీసేసారు అని సేమ్ ఇదే ఇది ఏ కాలంలో జరిగిద్ది అంటే ఇంకొకటి స్టాగ్ ఫ్లేషన్ వేరే స్టాగ్ ఫ్లేషన్ ఇంకా దీన్నే క్రోనిక్ రోనిక్ కూడా చెప్పవచ్చు రోనిక్ ఈ విధంగా మనం మాట్లాడుకోవచ్చు అంటే ఆర్థిక మంది కాలంలో కార్మికులను ఎక్కువ మొత్తంలో తొలగిస్తారు దీన్నే మనము చక్రి సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ చక్రియ నిరుద్యోగము అంటారు దీన్ని మనం సింపుల్గా చెప్పుకున్నాం అదే ఎకానమీ వాళ్ళు చెప్తే ఎలా చెప్తారంటే ఒక కంపెనీ అనేది స్టార్ట్ అయ్యింది దానికి బాగా ప్రాఫిట్స్ వచ్చినాయి అంటే సౌభాగ్య దిశకి కానీ అది సౌభాగ్య దశ ఎల్లప్పుడూ అలాగే ఉండిద్దా ఉండదు దాని యొక్క ప్రొడక్షన్ తగ్గిపోయిద్ది అంటే ఎందుకు సేల్స్ లేవు సెల్స్ లేవు కాబట్టి ప్రొడక్షన్ తగ్గిపోయిద్ది అది వన్ ఇయర్ అయితే ఓకే అలా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కనుక ఇలా ఫోర్ ఇయర్స్ కనుక సేల్స్ లేవు అనుకో స్టాక్ ఫ్లేషన్లోకి వెళ్ళిపోయిద్ది అంటే మాంద్యం ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోయింది అనమాట అంటే కంపెనీ అసలు లాభాలు లేవు అన్ని ఖర్చులే కానీ లాభాలు లేవు అటువంటిప్పుడు వీళ్ళు ఉండరు అలా ఈ ఇది ఎలా ఉంది చూడండి ఇలా సైక్లిక్గా ఉంది ఇక స్టార్ట్ అయింది సౌభాగ్య దశ స్టాక్ ఫ్లేషన్ మరల స్టార్ట్ అయితే మరల సౌభాగ్య దశకి వెళ్తారు కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయింది మరల ప్రాఫిట్స్ బాగా వస్తాయి మరలా తగ్గిపోతాయి ఇది అనమాట సైకిలిక్ ఓకేనా ఇది ఈ చక్రియ నిరుద్యోగం అనేది ఏ కాలంలో వచ్చింది అని అడుగుతాడు రిసెషన్ లేదా డెపొరేషన్ ఇది మీరు గుర్తుంచుకోవాలి ఓకేనా రెండవది రెండవది డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగము ప్రచ్ఛన్న నిరుద్యోగము

వచ్చని నిరుద్యోగము ఎందులో కనిపించింది అగ్రికల్చర్లో వ్యవసాయంలో అది ఎలా అంటే ఒక ఒక ఎకరానికి ముగ్గురు అనుకుంటే కానీ ఆ రోజు ఒక ఎకరాకి ఐదుగురిని తీసుకెళ్లారు వాళ్ళు అంటే వాళ్ళ చుట్టాలని వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని అలా అనుకుందాం అలా వాళ్ళే ఐదుగురు అయిపోయారు కానీ కోసేది ముగ్గురే వీళ్ళు ఏం చేశారు వెళ్ళారు పాత కోసారు ఇక్కడ రెండు వేలకి తెచ్చుకున్నారు అంటే ఇక్కడ రెండు వేల రూపాయలు ఇచ్చారు ఇక్కడ రెండు వేల రూపాయలు ఇచ్చారు ఎకరం కోసినందుకు కానీ ఏమవుతుంది ఇద్దరు మనుషులు ఇద్దరు మనుషులు పెరిగారు దానివల్ల ఇటు ఏమైనా లాభం ఉందా ఇటు ముగ్గురు చేసినా అదే రెండు వేలు ఇటు ఐదుగురు చేసినా అదే రెండు వేలు అయితే జరిగింది సేమ్ వర్క్ అప్పుడు ఈ మిగిలిన ఇద్దరిది ఉత్పాదకత ఎంత సున్నా ఓకేనా ఇద్దరు మనుషుల యొక్క ఉత్పాదకత సున్నా దీనినే ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు ఈ నిరుద్యోగం అనేది మనకి కనిపించదు కనిపించని నిరుద్యోగం ఏంటంటే డిస్గైజెడ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రచ్ఛన్న నిరుద్యోగము ఎందుకంటే వ్యక్తి ప్రత్యక్షంగా కనిపిస్తాడు కానీ అతని యొక్క ఉపాంత ఉత్పాదకత లేదా అతని చేసినటువంటి సహకారం సున్నా ఓకేనా గుర్తుంచుకోండి ఈ ఎగ్జాంపుల్ కింద ఉంది నెక్స్ట్ మూడవది సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ దీని మీద ప్రతి దాని మీద కూడా బిట్లు ఆల్రెడీ వచ్చేసినాయండి అన్నీ ఇంపార్టెంటే ఇది ఇంపార్టెంట్ కాదు అది ఇంపార్టెంట్ కాదు ప్రతిదీ ఇంపార్టెంటే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ నన్నే తీసుకోండి మన ఛానల్ నేము నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జాంపుల్ మనమే సపోజు ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి మనం వీడియోస్ చేస్తాం టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం లైవ్ లైవ్గా ఇంటర్వ్యూ తీసుకుంటాం స్టేషన్ మాస్టర్ దగ్గర నుంచి గుడ్స్ గార్డ్ నుంచి టీటీ నుంచి ఇంకా అదర్స్ అదర్స్ నుంచి ఇంకా వాళ్ళ శాలరీస్ గురించి చెప్తాం నోటిఫికేషన్లో ఉన్న డౌట్స్ క్లారిఫై చేస్తాం ఇవన్నీ కూడా ఎప్పుడు చేస్తాము మన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేస్తాం ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిద్ది ఓకేనా ఒకసారి వస్తే తర్వాత మరలా ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఇంకొక నోటిఫికేషన్ ఈ మధ్యలో ఈ ఐదు సంవత్సరాలు ఏంది మన ఛానల్ ఖాళీనే నో వీడియోస్ నో సబ్స్క్రైబర్స్ ఓకేనా ఇది మన పరిస్థితి ఖాళీగా ఉంటాం మరలా ఐదు సంవత్సరాల తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాం అలాగే ఎప్పుడైతే ఒక వ్యవసాయం చేసేవాళ్ళు వరి కోతలు ఉన్నప్పుడు మాత్రమే పనికి వెళ్తారు పత్తి పత్తి పండినప్పుడు మాత్రమే పనికి వెళ్తారు ఇంకా షుగర్ పండినప్పుడు మాత్రమే చక్కెర మిల్లులు వర్క్లోకి వెళ్తాయి ఇప్పుడు హై ఐస్ ఎండాకాలంలో మాత్రమే ఐస్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉండేది టూరిస్టులు సమ్మర్లోనే వెళ్తారు ఇవన్నీ ప్రాఫిట్స్ అనమాట టూరిజం అలాగే క్యాటరింగ్ క్యాటరింగ్ వాళ్ళు మ్యారేజ్ సీజన్స్ ఆ యొక్క నెలలోనే వెళ్తారు ఇంకా వంట మాస్టర్ ఈ విధంగా సంవత్సరంలో అంటే వన్ ఇయర్కి రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు మాత్రమే పని దొరికే వాళ్ళని మనము ఈ సీజనల్ అన అన్ఎంప్లాయ్మెంట్స్ అని చెప్పవచ్చు ఈ చిక్కర మెల్లలో పనిచేసే వాళ్ళని ఐస్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళని ఇంకా మ్యారేజ్ క్యాటరింగ్స్లో పనిచేసే వాళ్ళని వీళ్ళందరూ కూడా సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్స్ మెయిన్గా అగ్రికల్చర్ నాలుగవది అండర్ అన్ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏం లేదండి ఒక అతను ఎంబీఏ చేశాడు కానీ అతను చేస్తున్న పని ప్రజెంట్ ఏపీలో అయితే వాలంటీర్ ప్రజెంట్ లేవు మరలా నోటిఫికేషన్ ఇస్తానంటున్నారు ఎంబీఏ చదివాడు ఏం జాబ్స్ రాలేదు బయటికి వెళ్తాం ఇష్టం లేదు ఓకేనా కానీ తన ఊర్లో వాలంటీర్ ఐదు వేలకి ఇదేమైనా న్యాయమా చెప్పండి ఎంబీఏ చదువుకున్న వాళ్ళు అదే టాలెంట్ ఉండి స్కిల్స్ ఉంటే నెలకి లక్ష రూపాయలు లేదా తక్కువలో తక్కువ ఒక యాభై వేలు ఇంకా తక్కువ వేసుకుంటే పాతిక వేలు ఈ విధంగా సంపాదిస్తున్నారు కానీ ఇక్కడ ఇంటి దగ్గరుండి ఐదు వేలు ఇది అతని ఇతని ర్యాంక్ వేరు ఇతని ర్యాంక్ వేరు అయిపోయింది కానీ ఎడ్యుకేషన్ అనేది సేమ్ ఇద్దరు ఎంబీఏ చదివారు ఇలా ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ని అంటే ఉద్యోగం చేస్తాడు కానీ అతని యొక్క చదువుకి తగిన ఉద్యోగం చేయడు ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం చూడండి సిటీస్లో ఎం ఎంకమ్ చదివాడు కానీ స్విగ్గీ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు వస్తాయి ప్రాఫిట్స్ వస్తాయి కానీ అతనికి చదువు తగ్గ ఉద్యోగం కాదు ఈ స్విగ్గీ డెలివరీ ఎవరైనా చేస్తారు చదువుకున్నవాడు చేస్తాడు చదువుకున్నవాడు చేస్తాడు కానీ ఇక్కడ ఎడ్యుకేషనల్ అన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే అది ఒక పర్సన్ అనేది ఎంప్లాయిడ్ కానీ బెనిఫిట్ పొజిషను లేదా శాలరీ లేదు అతని యొక్క చదువుకు తగ్గ శాలరీ కానీ అతనికి ఆ సేమ్ ఉద్యోగం కానీ లేదు దాన్నే అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ అంటాం ఇంకొకటి ఐదోది టెక్నికల్ అన్ఎంప్లాయ్మెంట్ సాంకేతికత నిరుద్యోగము మనుషులు అనేవాళ్ళు యంత్రాలతో భర్తీ చేసినప్పుడు ఇది వస్తుందన్నమాట ఇప్పుడు మనం మెయిన్గా చూసుకుంటే టెక్స్టైల్ రంగం టెక్స్టైల్ రంగంలో ఇటువరకు పది మంది ఆడవాళ్ళు పనిచేసేవాళ్ళు పది మంది ఉమెన్స్ కానీ మిషన్ వచ్చింది ఒక ఓనర్ మాత్రమే అనే పని చేసుకుంటాడు మిషన్ రన్ చేసుకుంటాడు టోటల్ ప్రాఫిట్ ఇతరులకే వస్తాయి కానీ ఈ డబ్బు లేని ఆడవాళ్ళు వారి యొక్క ఉద్యోగాన్ని ఉద్యోగం అని కూడా అంటే వాళ్ళకి ఉద్యోగం అని చెప్పచ్చు వాళ్ళ యొక్క ఉద్యోగాన్ని కోల్పోయారు ఓకేనా ఎందుకని చేనేత రంగంలో ఇటువరకు పత్తి కోసి లేదా అవన్నీ చేసి ఒక చీరని మాడిఫికేషన్ చేసి మొత్తం చేయటానికి కష్టపడే కష్టపడేవాళ్ళు రంగులు ఎద్దేవాళ్ళు చేసేవాళ్ళు పని అవసరమయ్యేది కానీ ఈనాడు మొత్తం వరకు మిషన్స్ వచ్చేసినాయి మిషన్స్ మీద చేసేస్తారు వర్కర్స్ ఉంటారు కానీ చాలా తక్కువ మంది అవసరమైతే ఒక వర్కర్ని మాత్రమే పెట్టుకుంటారు ఒక వానరు వీళ్ళిద్దరు కలిసి పని చేసుకుంటారు ఓకేనా ఇది వానరు ఈ విధంగా జరుగుతుంది ఇక్కడ టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్ దీన్ మ్యాన్ ఆర్ రీప్లేస్డ్ విత్ మిషన్స్ అది ఎక్కడ జరుగుతుంది హ్యాండ్లూమ్ వర్కర్స్ టెక్స్టైల్ మిషన్స్ ఇంక ఇటువరకు రిక్షా తొక్కి వాళ్ళు ఇప్పుడు రిక్షాలు లేవు కదా కార్స్ వచ్చినాయి అలాగే మళ్ళీ ఊబరు ఈ విధంగా సంపాదించుకుంటున్నారు కానీ కానీ ఇక్కడ ఎక్కువ మంది వర్క్ చేసేవాళ్ళు వీళ్ళు తక్కువ మంది ఓకేనా ఆ విధంగా ఉంటుంది ఐదవది రిక్షణల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇంపార్టెంట్ ఘర్షణ నిరుద్యోగము నేను సింపుల్గా ఇలా ఫార్ములా ఇచ్చాను ఇలా రాసుకుంటే మీకు చాలు నాకు తెలిసి ఒక వ్యక్తి ఒక జాబ్లో పదివేలు సంపాదిస్తున్నాడు కానీ ఇంకొక జాబ్లో పాతిక వేలు ఇస్తాము రండి అన్నారు లేదా పదివేలు చేసే ఉద్యోగంలో మానేశాడు పాతిక వేలు కావాలని ఒక రెండు నెలలు బయటే ఉండి జాబ్ను వెతుక్కున్నాడు జాబ్ దొరికింది కానీ ఈ రెండు నెలలు ఏదైతే ఖాళీగా ఉన్నాడో దానిని ఘర్షణ నిరుద్యోగము అంటారు ఎక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అలాగే ఒక జాబ్ ఆల్రెడీ ఉంది కానీ టెక్నికల్ అప్డేట్ చేసుకోవడానికి ఈ జాబ్ను వదిలేసి ఇప్పుడు ఎలా అంటే నేను రిక్షా తొక్కుతాను నాకు రోజుకి ఒక వెయ్యి రూపాయలు వచ్చినాయి కానీ ఆరు నడపడం రాదు ఆరు నడపడం నేర్చుకుంటే నాకు రోజుకి రెండు వేలు వస్తున్నాయి అప్పుడేం చేస్తాను ఒక రెండు నెలలు కారు నడపటం నేర్చుకుంటాను నేర్చుకొని ఒక కారు ఓనర్ దగ్గర జాయిన్ అయ్యి నెలకు రెండు వేలు సంపాదిస్తున్నా కానీ ఇక్కడ నెలకు వెయ్యి రూపాయలే ఈ విధంగా అనమాట అప్డేట్ అవటానికి టెక్నాలజికల్గా అప్డేట్ అవటానికి అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీసు వాళ్ళకి ప్లస్ వచ్చి వచ్చి కానీ జావా రాదు జావా కూడా తెచ్చుకొని నీకు ఒక రెండు వేలు ఎగస్ట్రా ఇస్తామని చెప్పారు ఈ రెండు ఏం చేస్తాడు జావా నేర్చుకోవటానికి కొంతమంది జాబ్ను వదిలేసి ప్రిపేర్ అయ్యి మరలా జాబ్లో జాయిన్ అవుతారు ఈ విధంగా అనమాట అలాగే డిమాండ్ ఫర్ అవర్ ప్రోడక్ట్ లేదా పర్టికులర్ ప్రొడ ప్రోడక్ట్ ఒక జాబ్లో ఉంటాడు అతను ఒక కంపెనీలో చేసేటప్పుడు ఒక ప్రోడక్ట్ని ప్రొడక్ట్ చేస్తారు కానీ ఆ యొక్క ప్రోడక్ట్కి డిమాండ్ తగ్గింది అప్పుడేమైద్ది అతడు జాబ్ని కోల్పోవాల్సి వచ్చింది ఆ వన్ మంత్ అయి పొంగల్నే మరలా పిలుస్తారు అని అంటే ఇది షుగర్ క్రెయిన్ లాగా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా సాంకేతిక మార్పుల వల్ల అంటే ఇక్కడ ఇతడు ఏం చేశాడు కారు నేర్చుకోవటానికి వెళ్ళాడు ఇది ఒక సాంకేతిక మార్పు ఇక్కడ సాఫ్ట్వేర్ కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకోవటానికి వెళ్ళాడు అదొక కొత్త మార్పు అలాగే నిర్దిష్ట ఉత్పత్తులకు డిమాండ్ లేనప్పుడు అతడు జాబ్ కోల్పోయి వేరే దాన్ని దేవులాడుకుంటాడు లేదా వేరే దానికి ప్రొడక్షన్ని కట్ చేద్దాం అనుకుంటాడు ఈ టైంలో కొంత గ్యాప్ అనేది వచ్చింది దీన్నే ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా బహిర్గత లేదా ఓపెన్ లేదా స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ దీనినే బహిరంగ లేదా బహిర్గత నిరుద్యోగం అంటారు ఒక వ్యక్తికి ల్యాక్ ఆఫ్ జాబ్స్ వెన్ పర్సన్ స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్ ఈజ్ అండ్ సఫిషియంట్ ఫర్ జాబ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ మనకి మార్కెట్లో జాబ్ అయితే అవైలబుల్లో ఉంది జాబ్ అవైలబుల్లో ఉంది కానీ ఈ పర్సన్ దగ్గర స్కిల్స్ లేవు నో స్కిల్స్ అటువంటప్పుడు దాన్ని ఏమంటారు బహిరంగ నిరుద్యోగము అంటారు ఓకేనా మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉద్యోగాలకు నైపుణ్యము లేదా అర్హత ఇక్కడ ఎడ్యుకేషన్ అని కూడా పెట్టుకోవచ్చు లేనప్పుడు ఈ యొక్క బహిరంగ నిరుద్యోగం అనేది ఏర్పడుతుంది చూడండి ఇక్కడ ఒక ఐ ఐటీ గ్రాడ్యుయేటు ప్లస్ ప్లస్ భాష తెలుసు కానీ ఫైతాను లేదా జావా లాంగ్వేజ్ రాదు అప్పుడు అతనికి ఏమర్పడుతుంది ఈ యొక్క బహిరంగ నిరుద్యోగం అనేది ఏర్పడుతుంది ఏడవది ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇలా పెట్టాను సహజ రేటు నిరుద్యోగము నేషనల్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇక్కడ మనం చెప్పుకున్నాం ఫ్రిక్షనల్ అంటే ఒక జాబ్ నుంచి ఒక జాబ్కి వెళ్ళేటప్పుడు ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇంకొకటి స్ట్రక్చరల్ అంటే అతనికి హిల్స్ లేవు ఆ టైంలో ఏర్పడేది స్ట్రక్చరల్ వీటి వల్ల యొక్క సహజ రేట్ దీన్నే సహజ రేట్గా చూపి చూపిస్తారు ఈ రెండింటిని కలిపి ఓకేనా ఈ రెండిటిని కలిపి మనం న్యాచురల్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం ఓకేనా అయితే మీరు గుర్తుంచుకోండి ఇది కూడా అడుగుతాడు ఈ బిట్టు అడిగాడు ఏ బిట్టు ఈ బిట్టు అడిగాడు ఎంటీఎస్లో కానీ సిహెచ్ఎస్ఎల్లో కానీ చూడండి కంట్రీసు అభివృద్ధి చెందిన దేశాల్లో చూసుకుంటే మనకి స్ట్రక్చరల్ అంటే జాబ్స్ ఉంటాయి కానీ స్కిల్స్ ఉండవు స్కిల్స్ ఉండవు జాబ్ ఉండిద్ది స్కిల్స్ లేవు దీనినే స్ట్రక్చరల్ అంటాం ఇది ఎక్కడుండిద్ది అభివృద్ధి చెందిన దేశాలు అంటే డెవలప్డ్ కంట్రీస్లో ఉంటాయి ఓకేనా జాబ్స్ ఉన్నాయి కానీ స్కిల్స్ ఉంటేనే జాబు అలాగే డెవలపింగ్ అంటే మన ఇండియా లాంటి దేశాల్లో చిక్ సైక్లిక్ లేదా ఫ్రిక్షనల్ ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నాం వేరే ఓడి ఇంకో ఎక్కువ శాలరీ కావాలనుకున్నాము స్కిల్స్ పెంచుకుంటున్నాం వేరే జాబ్లోకి వెళ్ళిపోతున్నాం చాలామంది హైదరాబాద్లో చేసేది ఇదే కదా ఫస్ట్ ఒక పదివేలకి జాబ్లో జాయిన్ అవుతారు వీడు తక్కువ శాలరీ ఎత్తనాడని చెప్పి పన్నెండు వేలు శాలరీ వేరే వాడు ఎత్తానంటే వాడి దగ్గరికి వెళ్తాడు మళ్ళీ వీడి దగ్గర నుంచి ఇరవై వేలు శాలరీ ఎవరన్నా ఎత్తానంటే వాడి దగ్గరికి ఇలా ఈ మధ్యలో ఒక వన్ వీక్ కానీ టూ మంత్స్ కానీ వన్ మంత్ కానీ గ్యాప్ వచ్చింది దాన్నే ఫ్రిక్షనల్ లేదా ఈ విధంగా మనం మాట్లాడుకుంటాం అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ చక్రియ చక్రియ మరియు ఘర్షణ నిరుద్యోగాలు ఎక్కువ విలేజెస్లో అయితే సీజనల్ సీజనల్ కంటేనే ఇది కూడా సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటేనే అగ్రికల్చర్ ఓకేనా అగ్రికల్చర్ అలాగే సిటీస్లో కనపడుతుంది మనకి ఎడ్యుకేషనల్ అంటే ఎడ్యుకేషనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఎంబీఏ చేశాడు కానీ ఈ యొక్క ఎంబీఏకి తగ్గ ఉద్యోగం లేదు ఓకేనా ఊబర్లోనో జొమాటోలోనో ఇంకెక్కడో స్విగ్గీలోనో జాబ్ చేసుకుంటాడు ఒక పది ఏళ్ళకి కానీ ఇతని యొక్క ఎడ్యుకేషన్కి అది సూట్ అవుతుందా లేదు ఇంకా సర్వీస్ సెక్టార్లో ఉండేటువంటి అన్ఎంప్లాయ్మెంటు టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్ సర్వీస్ సెక్టార్లో కనిపించేది టెక్నాలజికల్ ఎందుకంటే సర్వీసెస్ ఇవ్వాలంటే ఇటువరకు చదువు రాకపోయినా నో ఎడ్యుకేషన్ ఉన్నా అప్పుడు వర్క్ చేసేవాళ్ళు తర్వాత కొంత స్కిల్ కావాలి తర్వాత ఎడ్యుకేషన్ కావాలి ఇప్పుడు ఎడ్యుకేషన్ ప్లస్ స్కిల్ కావాలి ఇప్పుడు మళ్ళీ ఎడ్యుకేషన్ ప్లస్ స్కిల్ ప్లస్ కంప్యూటర్ ఐడియా ఉండాలి ఈ విధంగా టెక్నాలజీ అనేది అప్డేట్ అవుతూ వస్తుంది అయితే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేనైతే రేపు చేస్తానని చెప్పాను ఇది ఈరోజు స్టాటిక్ పార్ట్ అయితే కానీ నేను కొన్ని క్వశ్చన్లు అయితే చేసి పెట్టాను ఇదిగో సీజిఎల్లో నేను సీజిఎల్ రెండు వేల పద్దెనిమిదిలో అడిగింది ఈ యొక్క ఎకనామిక్ యాక్టివిటీస్లో ఎక్కువ మంది అన్ఎంప్లాయ్మెంట్స్గా ఎందులో ఉంటున్నారని అడిగాడు ఎంప్లాయీస్గా మన ఇండియాలో ఎక్కువ మంది ఎంప్లాయీస్గా ఎందులో పనిచేస్తున్నారు అగ్రికల్చర్లో ఎక్కువ మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఓకేనా రెండవది ఫ్లేషన్ అంటే ఏందో అడిగాడు ఫ్లేషన్ ఈజ్ అన్ ఎకనామిక్ సినారియో వేర్ ప్రీ పెక్యులియర్ కాంబినేషన్ ఆఫ్ లో గ్రోత్ తక్కువ గ్రోత్ గ్రోత్ రేట్ అనేది తక్కువ అలాగే రైజింగ్ ఇన్ఫ్లేషన్ ధరలు ధరలు పెరగటం ధరలు ఎప్పుడు పెరుగుతాయి ఒక యొక్క ప్రొడక్షన్ లేన ప్రొడక్షన్ ఉండి దానికి డిమాండ్ పెరిగినప్పుడు ధరలు పెరుగుతాయి అందులో కానీ గ్రోత్ రేట్లేదు ప్రొడక్షన్లో లీడ్స్ ఐ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న చోట మనకి స్టాక్ ఫ్లేషన్ గ్రోత్ రేట్ తక్కువ ఉన్నప్పుడు ధరలు పెరిగినప్పుడు ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగత రేటు పెరిగినప్పుడు దాన్ని మనం స్టాక్ఫ్లేషన్ అంటాం ఓకే డిప్రిషియేషన్ అంటే ధరలు పడిపో పడిపోవటము అంటే తగ్గటము డిఫ్లేషన్ అంటే ధరలు తగ్గటం డిప్రిషియేషన్ అంటే ధరలు కాదండి రూపాయి విలువ రూపాయి విలువ పడిపోవటాన్ని డిప్రిషియేషన్ అంటారు డిఫ్లేషన్ అంటే ధరలు తగ్గటము రిసెషన్ అంటే ఆర్థిక మాంద్యం లాగా ఇంకా మనకి కరెంట్ అఫైర్స్లో ఎలా వస్తాయి బిట్స్ ఇది మనకి సీజన్ రెండు వేల ఇరవై రెండులో అడిగాడు ఇన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ లాంచ్డ్ ద పోర్టల్ ఒక పోర్టల్ లాంచ్ చేశారంట క్రియేటింగ్ ఏ నేషనల్ డేటా బస్ ఆన్ బేస్ ఆఫ్ అనార్గనైజ్డ్ వర్కర్స్ అనర్గనైజ్డ్ వర్కర్స్లో పనిచేస్తున్నటువంటి వారి యొక్క డేటాని ఈ యొక్క పోర్టల్లో ఒక పోర్టల్ని తయారు చేశారు వారి కోసము మినిస్ట్రీ ఆఫ్ లేబర్స్ వారు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో అయితే ఆ పోర్టల్ ఏంది ఈ శ్రమ్ పోర్టల్ ఓకేనా ఈ శ్రమ్ పోర్టల్ ఈ విధంగా కరెంట్ అఫైర్స్ పెట్టుంటాయి అలాగే నేను చాలా క్వశ్చన్స్ పెట్టాను ఇవి నేను మీకు ఫుల్ ఎక్స్ప్లెనేషన్ రేపు చేస్తాను ఓకేనా చూడండి మీకు చాలా పెట్టాను నేను మీకు రేపు ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ అయితే నేను రేపు చేస్తాను మనకు ఒక ఫిఫ్టీ ఒక నలభై దాకా క్వశ్చన్స్ అయితే మీకు ఉన్నాయి అవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం ఈరోజైతే మీరు చదువుకుంది ఒకసారి చూద్దాము మన నాని ఆర్ఆర్బి అన్టీపీసీలో ఎకానమీలో చూడండి అన్ఎంప్లాయ్మెంట్ టైప్ ఏంది వాలంటీర్ ఇన్వాలంటీర్ స్వచ్ఛంద అసంకల్పిత లేదా అస్వచ్ఛంద అందులో మనకి రీజన్స్ అన్ఎంప్లాయ్మెంట్ రావడానికి రీజన్స్ ఏంది ఎడ్యుకేషనల్ జనాభా పెరుగుదల లోన్స్ లేకపోవటము లే లేబర్ లాస్ సరిగ్గా పనిచేయకపోవటము సోషల్ ఫ్యాక్టర్స్ ఉమెన్ ఎస్సీ ఎస్టీ నెపోటిజము ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు ఇంటర్నెట్ ఎక్సెట్రా దీని నుంచి ఒక బిట్ ఆల్రెడీ వచ్చింది ఇంకోటి సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ చెప్పుకున్నాము అంటే మనకి డిప్రిషియేషన్ లేదు కదా రిసెషన్ ఆర్థిక మంది కాలంలో ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది జరిగిద్ది అనమాట ఇంకా ప్రచన్న నిరుద్యోగము డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇందులో ఉత్ ఉపాంత ఉత్పాదకత సున్నా ఋతు సంబంధం అంటే సీజనల్గా ఓకేనా సీజనల్గా అంటే మీకు అగ్రికల్చర్ అనేది గుర్తుచ్చేయాలి కొంతకాలం అగ్రికల్చర్లో వర్క్ ఉండిద్ది కొంతకాలం ఉండదు ఇంకా షుగర్ ఫ్యాక్టరీసు లేదా సాల్ట్ ఉత్పత్తి ఎండాకాలంలోనే సముద్రాల దగ్గర సాల్ట్ సాల్ట్ని ఉత్పత్తి చేస్తారు వానాకాలంలో చేయలేరు కదా ఆ విధంగా ఇంకో నాలుగోది విద్యావంతుల నిరుద్యోగం అంటే చదువుకొని ఉంటాడు కానీ దానికి తగ్గ ఉద్యోగం ఉండదు టెక్నిక టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే మనుషులు చేయాల్సిన స్థానంలో యంత్రాలు వచ్చేస్తాయి ఈ టైంలో ఇప్పుడు రోబోస్ ఉన్నాయి ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాయి ఇంకా మనకి కొన్ని కొన్ని రెస్టారెంట్లలో ట్రైన్స్ తెచ్చేస్తాయి ఈ విధంగా కొంత మనుషులైతే తగ్గిపోతున్నారు కదా ఇంకా ఘర్షణ నిరుద్యోగము ఫ్రిక్షనల్ అంటే ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి మనం మారాలనుకున్నప్పుడు ఆ గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ మనం ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం ఇంకా స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ బహిరంగ నిరుద్యోగము మార్కెట్లో మనకి అంత స్కిల్స్ లేవనుకోండి స్కిల్ ఉన్నవాడికే ఉద్యోగం ఇస్తాడు స్కిల్లు ఉన్నవాడికి ఉద్యోగడు ఈ విధంగా మనం ఆరు ఇంపార్టెంట్ నిరుద్యోగాలు మాట్లాడుకున్నాం అలాగే వీటి నుంచి కూడా ఒక క్వశ్చన్ అడిగాడు అది ఇది అడిగాడు అంటే ఇక్కడ అర్బన్ అని రాసుకోండి అర్బన్లో కనిపించే నిరుద్యోగం టైప్ ఏంటంటే ఎడ్యుకేషనల్ టైపు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇది మనం ఈరోజు అలాగే ఈ మూడు క్వశ్చన్లు కూడా డిస్కషన్ చేసుకున్నాం రేపు వీటి గురించి మనం ఫుల్గా మిగిలిన బిడ్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి పూర్తిగా డిస్కషన్ చేసుకుందాం అలాగే మీకు ఇంట్రడక్షన్లో రాసుకోండి మీరు ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలి అన్ఎంప్లాయ్మెంట్ని క డేటాని కలెక్ట్ చేసేది డేటాని కలెక్షన్ చేసేది ఎన్ఎస్ఎస్ఓ అయితే ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ని కొలిచే కొలిచేది కూడా ఇదే అంటే ఎన్ఎస్ఎస్ఓ ప్లస్ సిఎస్ఓ అంటాము అలాగే ఈ రెండు కలిసి జీడిపిని కూడా క్యాలిక్యులేట్ చేస్తాయి ఓకేనా అన్ఎంప్లాయ్మెంట్ని జీడిపిని క్యాలిక్యులేట్ చేసేవి ఎన్ఎస్ఎస్ఓ సిఎస్ఓ వీటిని కలిపి నేషనల్ స్టాటి స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అని ఏర్పాటు చేశారు ఓకేనా ఇది ఇప్పుడు ఇప్పుడైతే ఎన్ఎస్ఓ అని చెప్పాలి లేదా ఎన్ఎస్ఎస్ఓ అని కూడా ఇస్తాడు ఎన్ఎస్ఎస్ఓ ఇస్తే దీనికే టిక్ చేయండి ఎన్ఎస్ఎస్ఓ ఓకేనా ఇది రైట్ అన్సర్ డేటాని కలెక్ట్ చేసేది అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎంతమంది ఉన్నారు ఏందనేది ఇంకా కొన్ని మనకి ఎన్ఎస్ఎస్ఓ లేదా నీతి ఆయోగ్ కొన్ని రిపోర్ట్స్ ఇచ్చిద్ది రిపోర్ట్స్ ఓకేనా పీరియడ్ లేబర్ అన్ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ అని విధంగా కొన్ని రెండు రిపోర్ట్లు ఉంటాయి వాటి గురించి కూడా మనం రేపు డిస్కషన్ చేసుకుందాం అది మనకి క్వశ్చన్ వచ్చిద్ది ఆ క్వశ్చన్లో చూసుకుందాం అలాగే మూను లైట్ అని మూన్ లైట్నింగ్ అని ఉండేది ఆ యొక్క వాడుకు అర్థమైంది అలా స్టాక్ ఫ్లేషను ఇంకా అలా కొన్ని మనకి ఎప్పుడైతే ఈ క్వశ్చన్ వచ్చిద్దో చూడండి ఇదిగో ఇక్కడ చూడండి ఎన్ఎస్ఎస్ఓ ఇలా క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం ఓకేనా ఇదిగో మూన్ లైట్నింగ్ అంటే ఏంది వీటి గురించి మనం మాట్లాడుకుందాం రేపు ఇంకా అలాగే ప్లానింగ్ కమిషను ఇక్కడ చూడండి మరి మెయిన్ వర్కర్ అంటే ఏంది మార్జినల్ వర్కర్ అంటే ఇవన్నీ మనం రేపు డిస్కషన్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మరి తప్పకుండా మన యొక్క నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి మనం ఈరోజు ఎకానమీ నుంచి అన్ఎంప్లాయ్మెంట్ అయితే డిస్కషన్ చేసుకున్నాం ఇంతవరకు చాలు మీరు రైల్వేకి ఇంతవరకు చదువుకుంటే చాలు రేపు రేపు నేను పీవోక్యూజ్ చేస్తాను ఈ వీడియో అలాగే రేపు వచ్చే వీడియోని మీరు తప్పకుండా ఫుల్గా చూసి ఒక నిరుద్యోగం అనే చాప్టర్ని కంప్లీట్ చేసుకోవచ్చు ఓకేనా మీకు ఇదే ఇది ఎస్ఎస్సికి రైల్వేకి ఇంకా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి మూడింటికి సరిపోయిద్ది కానీ యూపీఎస్సికి ఇంకొంచెం చదువుకోవాలి రిపోర్ట్స్ అవి ఇవి యూపీఎస్సీకి అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ సరిపోయి ఇంకో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎక్స్ట్రా చదువుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్